బిగ్ బాస్ రోజు రోజుకి అసలు గేమ్ గాడి తప్పి డాన్సులు ఆటలు పాటలే చూపిస్తున్నారు ఇక బిగ్ బాస్ లో గుంపెడి మంది ఉన్నా కూడా గుప్పెడి మందినే చూపిస్తూ ఉన్నారు దీని వెనక ఏదో కుట్ర ఉందా అని అనుమానాల కలగక మానదు ఇదే విషయంపై బిగ్ బాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు కూడా ఇక అఖిల్ అభిజిత్ మొనాల్ రచ్చ లేదంటే లాస్య గుసగుసలు తప్పితే వేరే వాళ్ళని కనీసం చూపించడం లేదు పోని చూపించడం వరకైనా బాగుందా అంటే బాబోయ్ చూపించడానికి బిగ్ బాస్కే కంటెంట్ దొరకడం లేదన్నమాట ఇక జనాలు కూడా అంతే ఉన్నారు గొడవలేని గుసగుసలు ఎంత చూపించినా దండగే అనవసరంగా మొనాలను సెంటర్ పాయింట్ లో పెట్టి ఆమె చుట్టూనే కథ తిప్పుతున్నారు బిగ్ బాస్ ఇది స్క్రిప్టెడ్ వర్క్ అని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది ఇక మరి రోజంతా ఇంట్లో ఉంటే పదహారు మంది కంటెస్టెంట్ లో ఒక్కరు కూడా జనాలకు ఆసక్తి కలిగించే పని చేయడం లేదా ఒకవేళ నిజంగానే ఇంటి సభ్యులు తిని తొంగి ఉంటే మంచి టాస్క్ లో ఇవ్వచ్చు మంచి గేమ్లు ఆడించవచ్చు ఒకరికొకరు పొల్లలు పెట్టే ఆట కూడా చూపించవచ్చు మొదటి ఎలిమినేషన్ పూర్తయినా కూడా ఇంకా క్యారెక్టర్లను జనాలకు ఏమాత్రం పరిచయం చేసే పనిలో లేడు బిగ్ బాస్ షో ఓపెన్ చేయగానే లాస్యా సుజాత గుసగుసలు అందులో కూడా మొనాల్ సెంటర్ పాయింట్ ఆ తర్వాత అభిజిత్ మొనాల్ పసలేని చర్చలు ఆసక్తి లేని మాటలు మన మీద రుద్దుతూ ఉన్నారు ఇక మధ్యలో అఖిల్ ఆమెకు దోస ఇవ్వడం మహా గొప్ప అన్నట్లుగా చూపించారు ఆమె తినలేక దగ్గుతుంటే తట్టుకోలేక ఇద్దరు వీరులు సాహసం చేసి మళ్ళీ నీళ్లు ఇవ్వటం దీనినే ప్రోమాగా చూపించి నానా రచ్చా చేశారు అసలు పసలేదని ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది ఇక వీళ్ళు తినుతూ ఉంటున్నారని డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయించాడు బిగ్ బాస్ అందులో మళ్ళీ డ్యాన్సులు చేయగలిగే వాళ్ళనే సెలెక్ట్ చేశారు ఎందుకంటే మిగతా డ్యాన్సులను బిగ్ బాస్ టీం కూడా తట్టుకోలేదని వాళ్లకు కూడా తెలుసు అయితే మొనాల్ డ్యాన్స్ ప్రాక్టీస్ సమయంలో అఖిల్ మొహం మొత్తం పచ్చి పులిసి తాగిన అయ్యాడు ఇది పక్కా స్క్రిప్టెడ్ అని బిగ్ బాస్ కొత్తగా చూసేవాడికి కూడా తెలిసిపోతుంది ఇక తన ఆస్తి మొనాల్ ను పట్టుకుని స్టెప్లు వేస్తున్నాడని ఆ భయంకరమైన రిహార్సల్స్ ని చూడలేక పారిపోయాడు ఇక అఖిల్ ఫేస్ చూసి మిగతా సభ్యులు కూడా గుసగుసలు ఆడుకున్నారు ఇక అభిజిత్ కు అఖిల్ కు కోల్డ్ వార్ స్టార్ట్ అయింది అభిజిత్ మాట్లాడినా అఖిల్ పెద్దగా రెస్పాండ్ కావడం లేదు అయితే నీకు మొనాల్కు మధ్య ఏమైనా జరుగుతుందా అంటే లేదన్నాడట మొనాల్ అఖిల్ గురించి లాస్య సుజాత అభిజిత్ ఐక్యరాజ్య సమితి మీటింగ్ పెట్టి మరీ చర్చ చేస్తున్నారు ఇక మొనాల్ ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ చెబుతుందని గ్రహించిన అఖిల్ ఆమెకు క్లాస్ తీసుకున్నాడు అయితే మొనాల్తో తో ఫ్రెండ్లీగా లాస్యా సుజాత చెప్పిన మాటలను మోసుకెళ్లి అభిజిత్ కు చెప్పింది మొనాల్ ఈ వారం నాగార్జునతో మునాలకు పెచ్చ క్లాస్ ఉండటం ఖాయం ఇటు లాస్య సుజాత కూడా ఈసారి దొరుకుతారేమన్నా తెలిసిపోయింది ఇక వాళ్ళు కూడా మాట్లాడేది ఒకటైతే దాన్ని వేరేలాగా తీసుకుంటూ ఉన్నారు ఇక చివరిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయని చెప్పక తప్పదు కానీ ఈ డాన్స్ చూడటానికి బిగ్ బాస్ చూడాలా మా మ్యూజిక్ ఒక గంట సేపు పెట్టుకున్నా కానీ ఇలాంటివి ఇంకా మంచి పాటలే వస్తూ ఉన్నాయి ఆ మాత్రం కూడా బిగ్ బాస్ కి అర్థం కాలేదేమో లేదా మా మ్యూజిక్ ఎత్తేస్తున్నారేమో అన్న అనుమానం కలగక మానదు ఇక అమ్మ రాజశేఖర్ పర్వాలేదు నిర్మించినా కూడా ప్రాక్టీస్ చేసిన సుహేల్ మొనాల్ పర్వాలేదు అనిపించారు అయితే హారికా మహబూబ్ మాత్రం డ్యాన్స్ దుమ్ము రేపేశారు ఇక వారికి వచ్చింది అదేననుకోండి వీరిద్దరు కూడా ఎక్స్ప్రెషన్స్ తో పాటు మంచి డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు ఇక క్లైమాక్స్ గంగాపదే ఆమె తన పల్లె పదంతో ఆకట్టుకుంది మొత్తం మీద సినిమా మొత్తం చెత్త అయినా క్లైమాక్స్ కాస్త అంత పర్వాలేదు అనిపించింది ఇక మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రాబోతుంది బహుశా ముక్కు అవినాష్ ఎంటర్ కాబోతున్నాడు అనేది వాస్తవం క్వారంటైన్ కూడా అయిపోయింది ఇక బిగ్ బాస్లోకి అడుగు పెట్టడమే లేటేమో మరి ఎప్పుడు ఎలా ఎంట్రీ చేస్తారన్నది ఆ బిగ్ బాస్కే తెలుసు ఇక మొత్తానికి రీసెంట్ ఎపిసోడ్ మా మ్యూజిక్ చూసినట్టు ఉంది మరి కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి